ఉంటాడు. వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రిపేర్ చేసుకున్న ఏరియా దగ్గరికి తీసుకెళ్ళి బుర్ర మీద రాడ్తో కొట్టి బండరాయి కూడా వేసి చంపడం జరుగుతుంది. సో అక్కడి నుంచి చనిపోయిన తర్వాత మృతుడి యొక్క ఆధార్ కార్డు, తర్వాత మృతుడి చేతికి ఉన్నటువంటి రెండు ఉంగరాలు కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వట్టిచెరుకులోని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, పావలవడ్డీ ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు.